ఒక రోజుకి 7500 గాని ఎక్కువ తీసుకున్నారా అంటే లేదండి హాస్పిటల్ దగ్గర తెలిసిన మాట సరేనా హాస్పిటల్ అన్నీ ఇప్పుడు ఎక్సెస్ గా తీసుకున్న డబ్బులన్నీ రిటర్న్ చేస్తాయి మీకు వెల్ 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 నిజంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు గుడ్ న్యూస్ సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న కరోనా బాధిత కుటుంబాలకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు గత కొద్ది రోజులుగా మన TS24 న్యూస్ ఛానల్ చేస్తున్నటువంటి స్టింగ్ ఆపరేషన్ విషయంలోనే కానీ ప్రైవేట్ దవాఖానాల యాజమాన్యం చేస్తున్నటువంటి నిలువు దోపిడీ విషయంలోనే కానీ అధిక ఫీజుల విషయంలోనే కానీ మనం గత కొద్ది రోజులుగా కథనాల్ని టెలికాస్ట్ చేయడం ద్వారా ప్రజల్లో అవేర్నెస్ పెంచడం ద్వారా ప్రజల్లో ఉన్న వాయిస్ని పెంచడం ద్వారా ఈరోజు సిద్దిపేట జిల్లా యంత్రాంగం కదిలినట్టుగా జిల్లా యంత్రాంగంలో చలనం వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఎన్ని రోజులు ఉండేయండి ఇక్కడ ఆక్సిజన్ బెడ్ పైన ఆక్సిజన్ బెడ్ పైన ఉంటేనా ఆక్సిజన్ బెడ్ ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈరోజు సాయంత్రంకి వచ్చి హాస్పిటల్కి ఎక్సెస్ ఛార్జ్ చేసిన డబ్బులన్నీ మీరు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి సరేనా సాయంత్రం రండి వాళ్ళు మీ నుంచి తీసుకున్న ఎక్స్ట్రా డబ్బులు మీకు రిటర్న్ చేస్తుంటారు సాయంత్రం కరెక్ట్ 6 o'clock వచ్చి ఎక్స్ట్రా డబ్బులు తీసుకెళ్ళండి హాస్పిటల్ నుంచి నిర్ధారించిన రేట్ రోజుకి 9000 కన్నా ఎక్కువ తీసుకోలేరు సరేనా ఆక్సిజన్ బెడ్కి సో దాని ప్రకారం మీకు తీసుకోవాల్సింది 30000 పైన 100000 తీసుకున్న అర్హత లేదు సరేనా మిగతా డబ్బులు వచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళండి సాయంత్రం 6 గంటలకు వచ్చి రైట్ 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 ఎవరు మేడం వచ్చి 5-10 నిమిషాలు అయింది పేషెంట్ వస్తే ఇలాగే చూస్తారా ఎమర్జెన్సీలు వస్తే లంచ్కి వెళ్ళి కూర్చుంటారు చెప్తారా పేషెంట్కి మీరెవరండి మీరెవరు ఇక్కడ ఏం నడుస్తున్నారు మేడం హాస్పిటల్ ఎవరు ఇచ్చారు మీకు లైసెన్స్ అక్కడ రేట్ తీసి పెట్టారు అక్కడ రేట్ తీసి పెట్టి ఇది కూడా మొన్న డిఎంహెచ్ఓ గారు వచ్చి పెట్టేళ్ళారు అయినా ఓవర్ చార్జ్ చేస్తుందని మాకు రిపోర్ట్ వస్తుంది ఇప్పుడు పేషెంట్ మాట్లాడారు యూ హావ్ టేకెన్ 1 lakh ఫ్రమ్ హిమ్ ఫర్ 4 డేస్ ఆఫ్ అడ్మిషన్ ఈస్ కమింగ్ నా ఈస్ కమింగ్ హూఎవర్ హీ ఐ గివ్ యూ ద రిసీప్ట్ అంటే నాకు ఒక బిల్ షీట్ చూపలేకపోతుంది వాళ్ళకి ఏమి ఇవ్వలేదు సార్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు ఏ బిల్లింగ్ అవుతుంది కదా ఇవ్వలేదు ప్రొసీజర్ యూ హ్యావ్ నో కంప్యూటర్ బిల్లింగ్ సిస్టమ్ ఇన్ హాస్పిటల్ కంప్యూటర్ బిల్లింగ్ మరి ఎలా బిల్లింగ్ చేస్తారు ఒకటి బిల్లింగ్ బుక్ తెచ్చాం సార్ రూల్ డాక్టర్ గారు ఇట్ ఇస్ అ రూల్ టు హావ్ కంప్యూటర్ బిల్ బిల్ బుక్ తెచ్చాం సార్ మా దగ్గర ఫెసిలిటీ లేదు రూల్ టు హావ్ కంప్యూటరైజ్డ్ బిల్స్ డాక్టర్ గారు నాట్ కాగితం పైన రాసి అందించడం కాదు ఏమని ఇస్తాం కదా రాయొచ్చు కాగితం పైన బిల్లింగ్ సిస్టమ్ కంప్యూటరైజ్ ఉండాలి అనేది అది రూల్ నప్పుడు పాటించాలా ఇప్పుడు బిల్ నా బిల్ చూపించండి బిల్ డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ లాస్ట్ ఈ మంత్ లో మీ దగ్గర అడ్మిటెడ్ డిశ్చార్జ్ అయిన పేషెంట్ బిల్ చూపించండి సార్ సార్ మొన్న నుంచి సార్ మొన్న నుంచి మెయింటెనెన్స్ నేను అడుగుతున్నాను కదా బిల్స్ ఇలా ప్రిపేర్ చేశారు సార్ మా దగ్గర ఇట్లా ఉంది సార్ మెసేజ్ ఇప్పుడే మీకు సార్ మీ దగ్గర లేదు ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ వస్తుంది సార్ ఓకే నాకు ఈ పేషెంట్ ఫోన్ కనెక్ట్ అవ్వండి శ్రీవాస్ ఫస్ట్ మే అడ్మిట్ అయ్యారు చూపించి ఫోన్ నెంబర్ కనెక్ట్ చేయండి సెండ్ చేయండి ఈ చూపించింది ఎంత 40000 ఎన్ని రోజులు ఉన్నట్టు 3 డేస్ 3 డేస్కి 40000 తీసుకున్నారు సార్ ఇంకా ఎక్స్ట్రా ఏం తీసుకున్నారు అక్కడ ఉన్నది ఏంటి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ తమరు ఎవరండి మాట్లాడేది ఓకే ఇప్పుడు మరి అన్నగారు ఇక్కడ అడ్మిట్ అయ్యారు అనుకుంటారు కోవిడ్ ట్రీట్మెంట్ వరకు సిద్ధి వినాయక హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నారండి ఓకే
బిల్ ఎంత కట్టారు అంటే ఆక్సిజన్ లైన్ పైన ఉన్నారా వెంటిలేటర్ పైన ఉన్నారా? ఎంత కట్టారు? కనుక్కొని రండి, జాగ్రత్తగా చెప్పండి. కానీ ఒక రోజుకి 7,500 ఎక్కువ తీసుకున్న తర్వాత లేదండి హాస్పిటల్ దగ్గర, తెలిసిన మాట. సరేనా? హాస్పిటల్ అన్నీ ఇప్పుడు ఎక్సెస్ గా తీసుకున్న డబ్బులన్నీ రిటర్న్ చేస్తాయి మీకు. సరేనా? మీరు చేయాల్సింది ఏంటి, సాయంత్రం 6 గంటలకు ఇక్కడికి రండి, ఆ ఎక్స్ట్రా డబ్బులన్నీ తీసుకొని హాస్పిటల్ నుంచి రిటర్న్ వెళ్ళండి. ఎక్స్ట్రా డబ్బులు ఎక్కడ? మీ ప్రొఫెషన్ కోసం చాలా మర్యాద ఉంది, చేసే పనుల కోసం నాకు రెస్పెక్ట్ లేకపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే వినండి, ఇప్పుడు తను ఏదో చెప్తున్నారు, మీరేదో చెప్తున్నారు. నాకు ఆధారం ఉన్నది ఏంటి? ఈ బిల్ బుక్. ఆ బిల్ బుక్ మీరు బిల్లు సరిగా ఏసీ ఇవ్వకపోతే, కంప్యూటర్ బిల్ ఇవ్వకపోతే, ఆన్లైన్ పేమెంట్ తీసుకోకపోతే హౌలై ట్రస్ట్ ఇవ్వండి. ఇవ్వండి, సరిగా చేయండి. మాకు కంప్లైంట్ వచ్చినప్పుడు మాకు ఆధారం ఉన్నది వాళ్ళ మాట. మీరేమన్నా కౌంటర్ చెప్పాలనుకుంటే బిల్ సరిగా మెయింటైన్ చేస్తేనే మాకు ఆధారం. సరేనా? దిస్ యూ హావ్ డన్ ఫర్ 2 డేస్ ఆఫ్టర్ యూ హావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ బై ద టీఎంహెచ్. సొంతంగా ఏం చేయలేదు. ఇప్పటివరకు వారు ఏమైనా రాసిస్తున్నారు, ఎంత తీసుకుంటున్నారు మాకు ఐడియా లేదు. కాగితాల పైన రాసిస్తున్నారు. యూఆర్ వైలేటింగ్ అట్లీస్ట్ 10 or 12 రూల్స్ అండ్ లాస్ బై డూయింగ్ దిస్. రండి, జాగ్రత్తగా చెప్పండి. కానీ ఒక రోజుకి 7,500 కన్నా ఎక్కువ తీసుకున్న తర్వాత లేదండి హాస్పిటల్ దగ్గర, తెలిసిన మాట. సరేనా? హాస్పిటల్లన్నీ ఇప్పుడు ఎక్సెస్గా తీసుకున్న డబ్బులన్నీ రిటర్న్ చేస్తాయి మీకు. సరేనా? మీరు చేయాల్సింది ఏంటి, సాయంత్రం 6 గంటలకు ఇక్కడికి రండి, ఆ ఎక్స్ట్రా డబ్బులన్నీ తీసుకొని హాస్పిటల్ నుంచి రిటర్న్ వెళ్ళండి. ఎక్స్ట్రా డబ్బులు ఎక్కడెక్కడ హాస్పిటల్ తీసుకున్నాయో అవన్నీ రిటర్న్ చేయడానికి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. నేను ఎక్కడ ఉన్నాను హాస్పిటల్లో ఉండే చెప్తున్నాను, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తున్నాను, మీరు వచ్చి 6 గంటలకి ఎక్స్ట్రా డబ్బు తీసుకెళ్ళండి. ప్రైవేటు దవాఖానా, ప్రైవేటు యాజమాన్యం కరోనా బాధిత కుటుంబాల నుంచి అధికంగా వసూలు చేసినటువంటి డబ్బుల్ని రిటర్న్ ఇవ్వాలని జిల్లా అధికారి చెప్పడం నిజంగా ఇది బ్రిలియన్ డాలర్ల ప్రశ్న కాదు, ట్రిలియన్ డాలర్ల ప్రశ్న అని చెప్పచ్చు. నిజంగా ప్రైవేట్ మాఫియా చేతిలోకి వెళ్ళినటువంటి డబ్బులు కరోనా బాధిత కుటుంబాలకి అందుతాయనేది చాలా చాలా రకాలైనటువంటి ప్రశ్నలు లేవనెత్తాయి. నిజంగా కరోనా బాధిత కుటుంబాలకు ఆ డబ్బులు అందుతాయనేది లక్ష డాలర్ల ప్రశ్న అని చెప్పచ్చు. చెప్తున్నానంటే వినండి, ఇప్పుడు తను ఏదో చెప్తున్నారు, మీరేదో చెప్తున్నారు. నాకు ఆధారం ఉన్నది ఏంటి? ఈ బిల్ బుక్. ఆ బిల్ బుక్ మీరు బిల్లు సరిగా ఏసీ ఇవ్వకపోతే, కంప్యూటర్ బిల్ ఇవ్వకపోతే, ఆన్లైన్ పేమెంట్ తీసుకోకపోతే సింపుల్ గా ఒక పని అండి. మీరు వాళ్ళు ఇచ్చే బిల్ ఇదేనా ఇచ్చేది? ఇదేనా కాగితం? ఇంకేమైనా రాసిస్తారా? ఇది కూడా సార్, ఇది కూడా మొన్న వచ్చిందా చేశారు? అంటే ఏంటి, వాళ్ళు క్యాష్ ఇస్తారు, మీరు క్యాష్ లో పెట్టుకోవడం ఇంత చెప్పడం బిల్ మేము నమ్మాలి. ఓకే, సెకండ్ ప్రొవైడింగ్ అఫోర్డబుల్ కేర్. కోవిడ్ టైమ్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ ప్రాఫిట్స్ డాక్టర్ గారు, యూఆర్ అవేర్ ఆఫ్ దిస్. ఈ టైంలో మీరు 40,000, 80,000, 100,000 తీసుకుంటే కట్టలేని వాళ్ళు ఉన్నారు. ఎవరు చాయిస్తా రావట్లేదు హాస్పిటల్కి. కోవిడ్ వచ్చింది అనుకోకుండా బాధతో వస్తున్నారు. వాళ్ళని సాగించే బాధ్యత మీపై ఉంది. కోవిడ్ బాధలతో ఉన్న పేషెంట్లు అడ్మిట్ అయినప్పుడు కొన్ని హాస్పిటళ్ళు నిర్ధారించిన రేట్లు, అంటే జియోలో ఇచ్చిన రేట్ల కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయనే ఆరోపణలు రావడంతో హాస్పిటల్కి ఇన్స్పెక్షన్లు పెట్టుకుంటూ ఎక్కడెక్కడ ఇలా పనులు జరుగుతున్నాయో అక్కడ కఠినంగా యాక్షన్ తీసుకోవడానికి టీములు కాన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. ప్రత్యేక టీములు ఆ సెంటర్లకు వెళ్ళి రేట్ లిస్టులను చెక్ చేసుకుంటూ ఎక్కడన్నా పేషెంట్లకి ఓవర్ ఛార్జ్ అయితే వాళ్ళకి స్వయంగా ఫోన్ చేసి ఎక్స్ట్రా డబ్బులు రిటర్న్ చేయడానికి ప్రక్రియ జరుగుతుంది. ఇలాగే ఏ హాస్పిటల్ అయినా కోవిడ్ గైడ్లైన్స్ని వైలేట్ చేస్తూ ట్రీట్మెంట్ అందిస్తే వాళ్ళ కోవిడ్ ట్రీట్మెంట్కి ఇచ్చిన పర్మిషన్ కూడా రద్దవుతుంది. అది కూడా సరిగ్గా నిర్ధారించలేకపోతే, సరిగ్గా దాన్ని అమల్లో పెట్టినప్పుడు హాస్పిటల్స్ ఫాలో అవ్వకపోతే హాస్పిటల్ లైసెన్స్నే క్యాన్సిల్ చేయడానికి ప్రక్రియ ఉంటుంది. ఇదంతా అయ్యే ముందు హాస్పిటల్ మేనేజ్మెంట్కంతా ఒక హెచ్చరిక, పేషెంట్ కేర్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ దిస్ టైమ్ అనేది ఒక గుర్తింపు చేసే అవసరం ఉంది. అలాగే నిర్ధారించిన రేట్లకి తగిన ట్రీట్మెంటే అందించాలని అందరికీ ఒక సూచన, ఒక హెచ్చరిక.